హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను వజ్రకరూరు టు పామిడికి జర్నీ అయితే చేస్తున్నా బైక్లో. చూశారు కదా రోడ్డు ఎలా ఉందో. ఇది వచ్చేసి నా ఫస్ట్ లాగ్ అనమాట. ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించాను అనమాట. వజ్రకరూరు నుండి పామిడికి వచ్చేసి 25 కిలోమీటర్లు అయితే ఉంది. చూశారు కదా రూట్ ఎలా ఉందంటే, చాలా భయంకరంగా ఉందన్నమాట ఈ రూట్ అంతా. ఈ రూట్లో నైట్ టైం జర్నీ చేయాలంటే చేయలేమన్నమాట. ఎందుకంటే నైట్ టైం అయితే ఎవ్వరూ ఉండరు, అంతకు ఆటోలు ఏంటివే కానీ తిరగవు ఈ రూట్లో. ఈ రూట్లో పెట్రోల్ అయిపోతే చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే దాదాపుగా 25 కిలోమీటర్లు వెళ్తే కానీ పెట్రోల్ బంకులు అయితే ఇక్కడ ఉండవు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనకైతే ఒక్క బైక్ కూడా ఎదురైతే రావడం లేదు చూడండి. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ అనమాట బైకులు కానీ ఆటోలు కానీ తిరగడం. అప్పుడప్పుడు ఈ రూట్లో అడవిపందులు, జింకలు, పాములు అవన్నీ వస్తుంటాయన్నమాట. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా, ఇది వచ్చేసి చాలా మిట్ట ప్రాంతం అనమాట. చూడండి బైక్ ఎలా ఎక్కుతుందో మిట్ట మీదకి. పక్కన వచ్చేసి కొండ ఉంది. ఇక్కడ చూశారు కదా ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఊరైతే వచ్చింది, ఊరి పేరు తెలియదు అనమాట. ఇక్కడైతే స్కూల్ కూడా ఉంది, అంటే మనం పామిడికి దగ్గరలో ఉన్నామన్నమాట. అట్లయితే ఊరు అయితే వచ్చింది కాబట్టి. ఇక్కడ చూశారు కదా వాటర్ అయితే రోడ్డు మీద వస్తున్నాయి. ఎందుకంటే పక్కన చెరువు అయితే ఉందన్నమాట. వర్షం పడినప్పుడల్లా అక్కడ చెరువు నిండేసి రోడ్డు మీద అయితే వాటర్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను పామిడికి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా దగ్గర అనమాట పామిడి. ఇంకా ఇప్పుడు చూడండి రోడ్డు ఎలా ఉందో, టర్నింగ్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు చూశారు కదా టర్నింగు, చూడండి బైక్ ఎలా తిరుగుతుందో. పక్కన వచ్చేసి ఇక్కడ ఎందుకు గొర్రెలు అనేది పోతున్నాయి, మళ్ళీ ఇక్కడ బైక్ అనేది వస్తుంది చూడండి. ఇప్పుడైతే నేను పామిడి దగ్గరలో ఉన్నాను. ఇంకా పామిడి ఓన్లీ 5 కిలోమీటర్స్ అనమాట. చూశారు కదా ఇవన్నీ పొలాలు. రూట్ అయితే ఇక్కడ నుండి చాలా బాగుంది. ఇంకా